హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ప్రాజెక్ట్ సేతు దీంట్లో మనం యూపీఎస్సీ ప్రిలిమ్స్ ట్వంటీ ట్వంటీ వన్ స్పెసిఫిక్గా వీడియో సిరీస్ చేస్తున్నాం దాంట్లో మన మొట్టమొదటి వీడియో ఎన్విరాన్మెంటల్ కన్వెన్షన్స్ ఎవ్రీ ఇయర్ మనం చూస్తే కనుక ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్లో ఎన్విరాన్మెంటల్ కన్వెన్షన్స్ అనేది ఒక ఇంపార్టెంట్ ఏరియా వన్ ఆర్ టూ క్వశ్చన్స్ దాని నుంచి వస్తూ ఉన్నాయి మినిమమ్ వన్ క్వశ్చన్ అయితే దాని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇవాళ ఈ వీడియోలో మనం ఎన్విరాన్మెంటల్ కన్వెన్షన్స్లో థర్టీన్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ కన్వెన్షన్స్ ఏంటి వాటి యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో గమనించేద్దాం అసలు ముందు కన్వెన్షన్ అంటే ఏంటి కాన్ఫరెన్స్ అని కూడా అంటూ ఉంటారు ప్రోటోకాల్ అని మాట్లాడుతూ ఉంటారు మరి ఈ మూడు పదాల యొక్క మీనింగ్స్ ఏంటి కాన్ఫరెన్స్ అంటే జనరల్గా ఫార్మల్గా అందరూ ఒకచోట గ్యాదర్ అవ్వడము ఇది ఒక టైప్ ఆఫ్ నెగోషియేషన్ లాగా చెప్తాము జనరల్గా కాన్ఫరెన్స్లో ఇదిగో ఈ ప్రిన్సిపల్స్ బ్రాడ్గా మనం ఈ విషయాలు చేయొచ్చు అన్నట్టుగా కాన్ఫరెన్స్ అనేటటువంటి జస్ట్ డెలిబరేటివ్ సెషన్గా మనం చూడవచ్చు అదే కన్వెన్షన్ కన్వెన్షన్ అనేటటువంటిది అందరూ కలిసి ఓకే ఈ విధంగా మనం ముందుకు వెళ్దాము ఒక గైడ్ లైన్స్ని ఫామ్ చేసుకోవడానికి అంటే కాన్ఫరెన్స్ లాంటి వాటిలోనేమో కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఇలా చేద్దాము అని అనుకుంటారు థీమ్స్ ఏం చేద్దాం క్లైమేట్ చేంజ్కి సంబంధించి ఏ విధంగా అడ్రస్ చేయొచ్చు అలాగా దాంట్లో కన్వెన్షన్ అంటే స్పెసిఫిక్గా ఆ క్లైమేట్ చేంజ్ రిలేటెడ్గా ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలి అని ఇంకా దాంట్లోనూ డీటెయిల్డ్గా వస్తే దాన్ని ప్రోటోకాల్ అంటాము ఒక కన్వెన్షన్ని రాటిఫై చేస్తే అంటే సభ్యులందరూ ఆమోదిస్తే అప్పుడు వచ్చేదే ప్రోటోకాల్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఇంకా డీటెయిల్డ్ గైడ్లైన్స్ కావాలి అనుకుంటే అప్పుడు ప్రోటోకాల్ తీసుకొని వస్తాము కన్వెన్షన్కి ప్రోటోకాల్ ఉంటుందన్నమాట ప్రోటోకాల్ అనేటటువంటిది ఒక అగ్రిమెంట్ నెగోషియేటర్స్ అందరూ కూడా సైన్ చేసిన తర్వాత ఇంప్లిమెంట్ చేయడానికి స్పెసిఫిక్గా ఏమేమి గోల్స్ ఉన్నాయి ఏమేమి ఆబ్లిగేషన్స్ ఉన్నాయి అని ప్రోటోకాల్లో చూసుకుంటారు అంటే కాన్ఫరెన్స్ అనేటటువంటిది బ్రాడ్గా మనం చూస్తే దాని లోపల కన్వెన్షన్ దాన్ని స్పెసిఫిక్గా ఇంప్లిమెంట్ చేయడం కోసం ప్రోటోకాల్ ఈ విధంగా మనం ఈ మూడు పదాలని అర్థం చేసుకోవచ్చు మరి ఇందాక కాన్ఫరెన్స్ కన్వెన్షన్ ప్రోటోకాల్ గురించి చెప్తున్నప్పుడు సైన్ అండ్ రాటిఫై అన్నాం కదా అవి రెండు ఏంటి సైన్ చేయడం అంటే ఏంటి రాటిఫై చేయడం అంటే ఏంటి ఏదన్నా ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఉంటే దాన్ని అందరు సభ్యులు కలిసి మీట్ అయినప్పుడు ఓకే మేము ఈ కన్వెన్షన్ని ఇంప్లిమెంట్ చేస్తాం జాయిన్ అవుతాం అనుకున్నప్పుడు ఫస్ట్ స్టేజ్లో ముందు సైన్ చేస్తారు అందరూ నేషనల్ డెలిగేషన్స్ అనేటటువంటివి అగ్రి చేసుకుంటాయి ఓకే మేము దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాము అనేది ఫస్ట్ స్టేజ్ అప్పుడు అందరూ సైన్ చేస్తారు ఆ కంట్రీస్ని సిగ్నేటరీ కంట్రీస్ అని పిలుస్తారు వాళ్ళు సైన్ చేసినంత మాత్రాన దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని లేదు సైన్ చేసిన తర్వాత కూడా ఇంప్లిమెంట్ చేయకపోవచ్చు సో ఇంప్లిమెంట్ చేసేదానికి ఇంకొక స్టేజ్ ఉంది దాన్నే రాటిఫికేషన్ అంటాము రాటిఫికేషన్ అంటే దీన్ని మేము అప్రూవ్ చేస్తున్నాము అని ఇక్కడ ఆ కాన్ఫరెన్స్కి వెళ్ళినటువంటి సభ్యులు సైన్ చేసి వస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత గవర్నమెంట్ అనేటటువంటిది అప్రూవ్ చేసి దానికి తగ్గట్టుగా మరి కొన్ని గవర్నమెంట్స్ అయితే కొన్ని కంట్రీస్లో వాళ్ళకు పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది కొన్నిటికైతే క్యాబినెట్ ఆమోదిస్తే చాలు ఇలాగ రాటిఫికేషన్ అంటే ఫైనల్గా సైన్ చేశాము దీన్ని మా దేశంలో ఇంప్లిమెంట్ చేస్తాము అన్నట్టుగా సో అది అఫీషియల్గా బైండింగ్ అవుతుంది అఫీషియల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని ఒప్పుకోవడాన్ని రాటిఫికేషన్ అంటాం మరి ఇందాక సభ్య దేశాలన్నీ కూడా మీట్ అవుతాయి అన్నాం కదా ఆ మీట్ అవ్వడాన్ని కాన్ఫిడెన్స్ ఆఫ్ పార్టీస్ అని వింటూ ఉంటాం ఎప్పుడైనా గమనించారా చూడండి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే ఏదన్నా ఒక కన్వెన్షన్ ఉంటే దాంట్లో ఎవరైతే మెంబర్స్ అంటామో ఆ మెంబర్స్ అందరూ మీట్ అవుతే డెసిషన్ మేకింగ్ బాడీ ఆ డెసిషన్ మేకింగ్ బాడీనే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటారు ఒక్కొక్క కన్వెన్షన్కి నిర్ణీత సమయం ఉంటుంది కొన్ని కాన్ఫరెన్స్లో కొన్ని కొన్ని కన్వెన్షన్స్ రెండు సంవత్సరాలకు ఒకసారి మీట్ అవ్వాలని కొన్ని ఏమో ఎవ్రీ ఇయర్ మీట్ అవ్వాలని కొన్ని ఫోర్ ఇయర్స్ అని ఇలాగా రకరకాల టైం లైన్స్ అనేటటువంటి ఉంటాయి బట్ డెసిషన్ మేకింగ్ బాడీ ఏదైతే ఆ కన్వెన్షన్కి ఉంటుందో ఆ గ్రూప్ ఆఫ్ కంట్రీస్కి సంబంధించిన సభ్యులందరినీ కలిపి వాళ్ళందరినీ కలిపి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్తాము ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేటటువంటిది ఆ నిర్ణీత సమయం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మీట్ అయినప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్స్ వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశాము ఇంకెలా ఇంప్లిమెంట్ చేయాలి దాని అంతటికీ సంబంధించి డెసిషన్స్ అనేది వాళ్ళే తీసుకుంటారు సరే మరి మన ఫస్ట్ కన్వెన్షన్ ఏంటో చూద్దాం యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఇది రియో కన్వెన్షన్ ఆర్ రియో సమ్మిట్ అని కూడా పిలుస్తూ ఉంటాం యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ద్వారా తీసుకొని రాబడినటువంటి కన్వెన్షన్ ఎర్త్ సమ్మిట్ అని కూడా పిలుస్తూ ఉంటారు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇది జరగడం జరిగింది దాని ఫాలో అప్గా రెండు వేల పన్నెండులో రియో ప్లస్ ట్వంటీ అని కూడా జరగడం జరిగింది సరే మరి ఈ కన్వెన్షన్కి సంబంధించి దీని యొక్క అవుట్కమ్స్ ఏంటి దీని యొక్క రిజల్ట్స్ ఏంటి మూడు డాక్యుమెంట్స్ని ఈ కన్వెన్షన్ తర్వాత పబ్లిష్ చేశారు ఒకటి రియో డిక్లరేషన్ రియో అనే ప్రాంతంలో జరిగింది కాబట్టి రియో డిక్లరేషన్ అంటున్నాం అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపుగా ముందుకెళ్ళడానికి ఏ ప్రిన్సిపల్స్ పాటించాలి అని చెప్పడం అజెండా ట్వంటీ అజెండా ట్వంటీ వన్ అంటే నాన్ బైండింగ్ కంపల్సరీ కాదు ఇవేమీ లీగలీ బైండింగ్ కాదు అజెండా ట్వంటీ వన్ అని చెప్పేసి ట్వంటీ వన్ ప్రిన్సిపల్స్ ఏవైతే సస్టైనబుల్ డెవలప్మెంట్ని అచీవ్ చేయడానికి ఉన్నాయో వాటికంటూ ఒక సపరేట్ డాక్యుమెంట్ రిలీజ్ చేయడం ఫారెస్ట్ ప్రిన్సిపల్స్ ఫారెస్ట్ ప్రిన్సిపల్స్ అంటే ఫారెస్ట్ ప్రాంతాన్ని కన్జర్వ్ చేసుకోవాలి సస్టైనబుల్గా యూజ్ చేసుకోవాలి దానికి సంబంధించిన కొన్ని ప్రిన్సిపల్స్ని దీని ఈ పర్టికులర్ కాన్ఫర కన్వెన్షన్లో మాట్లాడడం జరిగింది ఇవి కాకుండా మూడు వెరీ ఇంపార్టెంట్ కన్వెన్షన్స్ అనేటటువంటివి ఈ ఈ కన్వెన్షన్లో సబ్ కన్వెన్షన్స్గా మనం చెప్పచ్చు వీటిని ల్యాండ్ మార్క్ అగ్రిమెంట్స్ అంటారు వాటిని సైన్ చేశాం ఒకటోది వచ్చేటప్పటికి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ యూఎన్ఎఫ్సి అంటాం అది లీగల్లీ బైండింగ్ కాదు అంటే దానికి మనం ఒప్పుకొని ఇంప్లిమెంట్ చేయకపోయినా ఏం కాదు రెండోది వచ్చేటప్పటికి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ బయలాజికల్ డైవర్సిటీ ఇది లీగల్లీ బైండింగ్ ఒకసారి ఒప్పుకొని రాటిఫై చేశామంటే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి మూడోది యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ కంబ్యాటింగ్ డెజర్టిఫికేషన్ ఎడారీకరణను ఎదుర్కోవడం ఇది కూడా లీగలీ బైండింగ్ ఇంప్లిమెంట్ చెయ్యాలి మరి వీటిలో ఒక్కొక్క దాని గురించి చూసేద్దామా ఓవరాల్గా అయితే దీన్ని మదర్ కన్వెన్షన్ అని చెప్పొచ్చు ఈ కన్వెన్షన్ నుంచి మిగిలిన వచ్చాయి సో యూఎన్ కన్వెన్షన్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అనే దాన్నే మనం అర్త్ సమ్మిట్ అంటాం ఫేమస్గా ఆ పేరు అందరికీ ఐడియా ఉంటుంది అర్త్ సమ్మిట్ అని సో అది మనం చూసుకుంటాం ఇందాక అజెండా ట్వంటీ వన్ అన్నాం కదా అర్త్ సమ్మిట్ టైంలో అజెండా ట్వంటీ వన్ అనేది తీసుకొని రావడం జరిగింది ఇది నాన్ బైండింగ్ యాక్షన్ ప్లాన్ యూఎన్కి సంబంధించి పంతొమ్మిది తొంభై రెండు రియో సమ్మిట్ లేదా ఎర్త్ సమ్మిట్ యొక్క రెఫరెన్స్ వల్ల వచ్చింది ట్వంటీ ఫస్ట్ సెంచురీలో ఇంప్లిమెంట్ చేయడానికి సస్టైనబుల్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయడానికి ఉండే ఈ గోల్స్ని అజెండా ట్వంటీ వన్ గోల్స్ అని మనం పిలుస్తూ ఉంటామన్నమాట మనం రెండు వేల పదహైదు నుంచి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇంప్లిమెంట్ చేయడం కోసం స్పెసిఫిక్గా ఎస్డీజీస్ ఎస్డీజీ అంటాము ఎస్డీజీస్ అనేటటువంటివి ఇంప్లిమెంట్ చేస్తున్నాం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఉన్న అజెండాని అజెండా ట్వంటీ థర్టీ అంటున్నాము అజెండా ట్వంటీ వన్ వచ్చేటప్పటికి పంతొమ్మిది వందల తొంభై రెండులో తీసుకొని వచ్చాము అజెండా ట్వంటీ థర్టీ అనేది రెండు వేల పదహైదులో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం తీసుకొని వచ్చాము మరి యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన కన్వెన్షన్స్ని వీటన్నిటినీ చూడడానికి యుఎన్ కింద ఒక బాడీ ఉంటుంది దాని పేరే యుఎన్ఈపి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అంటారు దీన్నే సింపుల్గా యుఎన్ ఎన్విరాన్మెంట్ అని కూడా వింటుంటారు యుఎన్ ఎన్విరాన్మెంట్ లేదా యుఎన్ఈపి అనేది ఒక ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్స్ కింద ఎన్విరాన్మెంట్కి సంబంధించిన వాటిని చూసుకునేందుకున్న ఒక ఆర్గనైజేషన్ పంతొమ్మిది రెండు కాన్ఫరెన్స్ తర్వాత ఇది ఫామ్ అవ్వడం జరిగింది యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన ఎన్విరాన్మెంటల్ యాక్టివిటీస్ అన్ని ఇది కోఆర్డినేట్ చేసుకుంటుంది డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎన్విరాన్మెంటల్గా బెటర్గా ఉండే మెథడ్స్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి వాటికి సజెషన్స్ ఇస్తూ ఉంటుంది వే వివిధ రకాలైన ఏరియాస్లో అట్మాస్ఫియర్ మెరైన్ సముద్రము సముద్రపు నీరు వీటికి సంబంధించి టెరస్ట్రియల్ ఎకోసిస్టమ్స్ ఎన్విరాన్మెంటల్ గవర్నెన్స్ గ్రీన్ ఎకానమీ ఇలా అన్ని రకాల రంగాల్లోనూ అన్ని రకాల ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లోనూ యూఎన్కే హెల్ప్గా ఇది ఉంటుందన్నమాట మరి దీనికి సంబంధించి వరల్డ్ మెటెరలాజికల్ ఆర్గనైజేషన్ అనే మరియు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ఇవి రెండూ కలిపి ఐపీసీసీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐపీసీసీ అనేటటువంటిది ఒక సైంటిస్ట్ల యొక్క సమూహం దాన్ని ఏర్పాటు చేశాయి వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ యుఎన్ ఎన్విరాన్మెంట్ కలిపి యుఎన్ ఎన్విరాన్మెంట్ అనేటటువంటిది వివిధ రకాల ఫండింగ్ కూడా చేస్తూ ఉంటుంది గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ అనేటటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాడీ ఇదే అనమాట దాంతోపాటు మల్టీలేటరల్ ఫండ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మాంట్రియల్ ప్రోటోకాల్ మనం మాంట్రియల్ ప్రోటోకాల్ అంటే ఏంటో చూద్దాం సో ఈ గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీని ఈ మాంట్రియల్ ప్రోటోకాల్కి సంబంధించిన ఫండ్ని మేనేజ్ చేసేది కూడా యుఎన్ఈపీనే దాంతోపాటు యుఎన్ఈపి అనేది వివిధ రకాల కన్వెన్షన్స్ని అందరి చేత ఒప్పించడంలోనూ సక్సెస్ఫుల్ అయింది వాటిలో మనం చూస్తే మాంట్రియల్ ప్రోటోకాల్ ఓజోన్కి సంబంధించి మినమాత కన్వెన్షన్ మెర్క్యూరీకి సంబంధించి ఇలాగా వివిధ రకాల కన్వెన్షన్స్ని వివిధ రకాల కన్వెన్షన్స్లో మోస్ట్ దేశాలన్నీ పార్టిసిపేట్ చేపించే విధంగా ఇది సక్సెస్ఫుల్ అయింది మరి యుఎన్ఈపి అనేది యునైటెడ్ నేషన్స్ కింద ఉండే స్పెషలైజ్డ్ ఎన్విరాన్మెంటల్ బాడీ సార్ మరి నెక్స్ట్ కన్వెన్షన్ ఏంటో చూద్దాం యుఎన్ఎఫ్సి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ యుఎన్ఎఫ్సిసి అనేటటువంటి దాన్ని ఎర్త్ సమ్మిట్లో నెగోషియేట్ చేయడం జరిగింది దీన్ని ఈ కన్వెన్షన్ అనే దాన్ని పంతొమ్మిది వందల తొంభై రెండులో న్యూయార్క్ సిటీలో సైన్ చేశారు మనకి ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తే నూట తొంభై ఏడు సభ్యదేశాలు యునైటెడ్ నేషన్స్ ఫ్రేమవర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ కిందకు ఉన్నాయి దీంట్లో ఇంటర్నేషనల్గా వివిధ రకాల ట్రీటీస్ అనేటటువంటి ఉన్నాయి వేటికి సంబంధించి ఇంతకీ క్లైమేట్ చేంజ్ని ఎదుర్కోవడానికి గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించాలి దాన్ని లిమిట్ చేయాలి దానికోసం యుఎన్ఎఫ్సి అనేది తీసుకొని వచ్చాం దీని యొక్క ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే స్టెబిలైజ్ చేయాలి గ్రీన్ హౌస్ గ్యాసెస్ని స్టెబిలైజ్ చేయాలి అట్మాస్ఫియర్లో ఎందుకంటే దాని నుంచి వచ్చేటటువంటి నెగటివ్ కాన్సిక్వెన్సెస్ని తగ్గించడం కోసం మరి ఇది లీగల్లీ నాన్ బైండింగ్ యుఎన్ఎఫ్సిసి అనేది లీగల్లీ బైండింగ్ కాదు లీగల్లీ నాన్ బైండింగ్ అనమాట గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేటటువంటిది ఇండివిజువల్ కంట్రీకి ఇదిగో ఇండియా ఇంత తగ్గించాలి ఇలాగ ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క లిమిట్ ఏమీ పెట్టదు పెట్టినా సరే ఆ లిమిట్స్ అనేవి నాన్ బైండింగ్ మరి ఏంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే వాతావరణంలో ఉష్ణాన్ని పెంచేటటువంటివి గ్రీన్ హౌస్ గ్యాసెస్ హరిత వాయువులు అని మనం చెప్తాము ఈ హరిత వాయువుల్లో ఇంపార్టెంట్ వచ్చేటప్పటికీ వాటర్ వేపర్ అని కార్బన్ డయాక్సైడ్ మీథేన్ నైట్రస్ ఆక్సైడ్ సల్ఫర్ డయాక్సైడ్ గ్రౌండ్ లెవెల్ ఓజోన్ అవి కాకుండా ఫ్లోరినేటెడ్ గ్యాసెస్ ఫ్లోరోఫ్లోరో కార్బన్స్ హైడ్రోఫ్లోరో కార్బన్స్ పర్ఫ్లోరో కార్బన్స్ సల్ఫర్ హెగ్జాఫ్లోరైడ్ ఇవన్నీ గ్రీన్హౌస్ గ్యాసెస్గా చెప్తాము మరి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎన్ని సంవత్సరాలు మన అట్మాస్ఫియర్లో ఒకసారి రిలీజ్ అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అవి ఎంత ఇంటెన్సిటీతో గ్లోబల్ వార్మింగ్ని కలగజేస్తాయనే దాన్ని గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ జీడబ్ల్యూపీ అని మనం చెప్తాము ఈ గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ అనేది ఫ్లోరినేటెడ్ గ్యాసెస్కి ఎక్కువగా ఉంటుంది మనం టూ అనేటటువంటిది ఎక్కువ హార్మ్ఫుల్ అనుకుంటాం కానీ దా అది ఎక్కువ రోజులు ఉండదు కాకపోతే ఉన్నటువంటి హౌస్ గ్యాసెస్లో డెబ్బై ఆరు శాతం టూ ఉంటుంది కాబట్టి మనం టూ ఎమిషన్స్ని అంత సీరియస్గా తీసుకుంటాము మీథేన్ కూడా సెకండ్ హయ్యెస్ట్ కాంట్రిబ్యూటర్గా మనం చెప్పుకోవచ్చు హ్యూమన్స్ ద్వారా రిలీజ్ అవ్వబడేటటువంటి హౌస్ గ్యాసెస్లో అధిక మొత్తంలో రిలీజ్ అయ్యేది సీవోటు ఆ తర్వాత మీథేన్ సార్ మరి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్లో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించాలి అన్నారు దానికోసం మనం ఒక ప్రిన్సిపల్ని ఫాలో అవుతున్నాం అదేంటో చూద్దామా ఆ ప్రిన్సిపల్ పేరే యుఎన్సీబీడిఆర్ అంటే కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ వివిధ రకాల దేశాలు అనేటటువంటివి హౌస్ గ్యాసెస్కి వివిధ రకాల అమౌంట్స్ని కాంట్రిబ్యూట్ చేస్తూ వచ్చాయి ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తూ వచ్చాయి నాన్ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ తక్కువ కాంట్రిబ్యూట్ చేస్తూ వచ్చాయి అయినా సరే అందరూ కూడా కామన్ రెస్పాన్సిబిలిటీస్ అనేటటువంటి ఉన్నాయి అవునా గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించాలి కామన్ రెస్పాన్సిబిలిటీయే కానీ ఒక్కొక్కరు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ కొంతమంది తీసుకోవాలి తక్కువ రెస్పాన్సిబిలిటీ డెవలప్డ్ కంట్రీస్ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి డెవలపింగ్ కంట్రీస్తో పోలిస్తే అని చెప్పే ప్రిన్సిపల్నే సిబిడిఆర్ ప్రిన్సిపల్ అని అంటాము సిబిడిఆర్ అనేటటువంటి ప్రిన్సిపల్ దేనికి సంబంధించింది యుఎన్ఎఫ్సిసి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ కింద దీన్ని తీసుకొని రావడం జరిగిందండి వెరీ ఇంపార్టెంట్ మరి సిబిడిఆర్ అనేటటువంటి దానికి సంబంధించి మన నేషనల్ ప్లే ప్రయారిటీసు మన కెపాసిటీస్ని బట్టి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ చేపట్టాలి అని ఈ ఎర్త్ సబ్మిట్ జరిగినప్పుడు ఈ ప్రిన్సిపల్ గురించి డిస్కస్ చేశారు దీన్ని సిబిడిఆర్ని యుఎన్ఎఫ్సిలో జాయిన్ యాడ్ చేయడం జరిగింది మరి మరి యుఎన్ఎఫ్సిసి కింద ఉన్నటువంటి రెండు ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ లేదా ప్రోటోకాల్స్ ఏంటో చూసేద్దామా చూడాలి మనకి యుఎన్ఎఫ్సి కింద రెండు ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ ఉన్నాయి ఒకటి క్యోటో ప్రోటోకాల్ క్యోటో అనేది జపాన్లో ఉండే ఒక సిటీ ప్యారస్ అగ్రిమెంట్ ఇవి రెండు కూడా యూఎన్ఎఫ్సి కింద ఉండే ఒకటేమో ఇంపార్టెంట్ ప్రోటోకాల్ రెండోది అగ్రిమెంట్ అనమాట క్యూటో ప్రోటోకాల్ అన్నది పంతొమ్మిది వందల తొంభై ఏడులో సైన్ చేయడం జరిగింది గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించడానికి పారిస్ అగ్రిమెంట్ అనేది దానికి అప్గా నెక్స్ట్ స్టెప్గా రెండు వేల పదహైదులో సైన్ చేయడం జరిగింది క్యూటో ప్రోటోకాల్లో ప్రైమరీగా ఇండస్ట్రియలైజ్డ్ దేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా గ్రీన్హౌస్ గ్యాసెస్కి కాంట్రిబ్యూట్ చేశాయి కాబట్టి వాటిని టార్గెట్ చేస్తూ తీసుకొని రావడం జరిగింది డెవలపింగ్ కంట్రీస్ అనేటటువంటి వాటి మీద ఆబ్లిగేషన్స్ ఏమీ పెట్టలేదు కానీ ప్యారిస్ అగ్రిమెంట్ అన్నటువంటి దాంట్లో అటు డెవలప్డ్ కంట్రీస్ ఇటు డెవలపింగ్ కంట్రీస్ రెండూ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎమిషన్స్ని తగ్గించాలి అన్నది చెప్పడము క్యూటో ప్రోటోకాల్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ప్రీ నైన్టీన్ నైంటీ లెవెల్స్తో పంతొమ్మిది వందల తొంభై లెవెల్స్తో పోలిస్తే గ్రీన్హౌస్ గ్యాసెస్ని ఐదు పాయింట్ రెండు శాతానికి తగ్గించాలి అన్నది ఇక్కడ వచ్చేటప్పటికీ లాంగ్ టర్మ్ గోల్ అనమాట ప్యారిస్ అగ్రిమెంట్లో ఏం చెప్పారంటే రెండు వేల వందవ సంవత్సరం కల్లా గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్స్ అనేటటువంటివి ప్రీ ఇండస్ట్రియల్ టైమ్స్ అంటే సెవెంటీన్ ఫిఫ్టీస్ ఆ టైమ్స్తో అప్పుడు ఎంత అయితే గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్స్ ఉన్నాయో వాటితో పోలిస్తే రెండు వేల వంద కల్లా ఓన్లీ రెండు డిగ్రీ సెల్సియసే పెరిగేలాగా లేదా వీలైతే ఒకటి పాయింట్ ఐదు డిగ్రీ సెల్సియసే పెరిగేలాగా చర్యలు చేపట్టాలి అన్నారు మరి క్రో ప్రోటోకాల్ కింద సిక్స్ మేజర్ గ్రీన్హౌస్ గ్యాసెస్ని ఐడెంటిఫై చేశారు కార్బన్ డైఆక్సైడ్ మీథేన్ సల్ఫర్ హెగ్జాఫ్లోరైడ్ హెచ్ఎఫ్సీస్ పిఎఫ్సీస్ నైట్రస్ ఆక్సైడ్ వీటిని ఐడెంటిఫై చేశారు కానీ ప్యారిస్ అగ్రిమెంట్ కింద అన్ని అంత్రుపోజనిక్ గ్రీన్హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రెడ్యూస్ చేయాలి అన్నది గోల్గా పెట్టుకున్నాం మరి క్యూటో ప్రోటోకాల్ యొక్క ఫస్ట్ ఫేజ్ అనేటటువంటిది ప రెండు వేల పన్నెండు వరకు ఉండింది దాన్ని సెకండ్ ఫేజ్ రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది మరి ప్యారిస్ అగ్రిమెంట్కి సంబంధించి రెండు వేల పదహైదులో సైన్ చేశాము రెండు వేల ముప్పై వరకు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్తున్నాము దాన్ని రెండు వేల ఇరవైలో స్టార్ట్ అవ్వాల్సింది కానీ వివిధ రకాల కారణాల వల్ల ప్యారిస్ అగ్రిమెంట్ యొక్క ఇంప్లిమెంటేషన్ డీలే అవుతూ వచ్చింది మరి క్యూటో ప్రోటోకాల్ కింద ఈ మూడు పదాలు చాలా ఇంపార్టెంట్ అవేమేంటి జాయింట్ ఇంప్లిమెంటేషన్ అని క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం అని ఎమిషన్ ట్రేడింగ్ అని ఈ మూడు కూడా మెకానిజమ్స్ వీటిని ఫ్లెక్సిబుల్ మెకానిజమ్స్ అంటారు ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించేందుకు క్యూటో ప్రోటోకాల్ ఈ మూడు అగ్రిమెంట్స్ గురించి చెప్పింది జాయింట్ ఇంప్లిమెంటేషన్ అంటే ఒక ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీ ఇంకొక ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీ కలిసి వివిధ ప్రాజెక్ట్స్ చేపట్టి వాళ్ళు సిఓ టూ ఎమిషన్స్ లేదా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గిస్తే జాయింట్గా ప్రాజెక్ట్స్ని చేపట్టారు కాబట్టి దాన్ని జాయింట్ ఇంప్లిమెంటేషన్ అంటాం వీళ్ళు ఇక్కడ తక్కువ అమౌంట్ సీఓ టూ చేశారు కాబట్టి వీళ్ళు దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటారు ఆ విధంగా టోటల్ ఎమిషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటారు రెండోది క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం అంటే ఏంటంటే ఒక పర్టిక్యులర్ కంట్రీలో దిగోండి వీళ్ళు ఎంతైతే ఎమిషన్స్ చేశారు ఆ ఎమిషన్స్ గ్యాప్ అనేటటువంటిది వీళ్ళు దాన్ని ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట వీళ్ళు దాన్ని ట్రేడ్ చేసుకునేలాగా క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం అంటారు జనరల్గా అయితే ఈ ప్రాజెక్ట్ అనేటటువంటిది ఒక ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీ ఇంకో కంట్రీలో ప్లేస్ చేసి దాని ద్వారా వచ్చేటటువంటి కార్బన్ క్రెడిట్స్ అని పిలుస్తూ ఉంటారు సో ఈ కార్బన్ క్రెడిట్స్ని వీటిని సేల్ చేసుకోవచ్చు ఎమిషన్ ట్రేడింగ్ అంటే ఏంటి ఇక్కడ కూడా ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీ ఇంకొక ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీ లేదా ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీ అదర్ కంట్రీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇదిగో మేము తక్కువ తక్కువ ఎమిషన్ చేసాం కాబట్టి మీరు పే చేయండి మాకు పే చేసి మేము ఒక బాండ్ లాంటివి రిలీజ్ చేస్తాం మీరు కొనుక్కోండి అని చెప్తారు దాన్ని కార్బన్ క్రెడిట్ అని పిలుస్తారు దాన్ని ట్రేడ్ చేసుకోవడం ఎమిషన్ ట్రేడింగ్ జాయింట్ ఇంప్లిమెంటేషన్లో ఒక కంట్రీ ఇంకో కంట్రీలో ప్రాజెక్ట్స్ని పెడుతుంది కొనుక్కోదు క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం ఎస్పెషలీ డెవలప్డ్ కంట్రీ అనేది డెవలపింగ్ కంట్రీలో అక్కడ ఎమిషన్స్ తగ్గడం కోసం వాళ్ళ దేశంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం ఇలా మూడు రకాల ఫ్లెక్సిబుల్ మార్కెట్ మెకానిజమ్స్ క్యోటో ప్రోటోకాల్ కింద ఉన్నాయి ఇవి యుఎన్ఎఫ్సికి సంబంధించిన డీటెయిల్స్ మరి యుఎన్ కన్వెన్షన్ కింద మనకు ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంది దాని పేరే రెడ్యూజింగ్ ఎమిషన్స్ ఫ్రమ్ డీఫారెస్టేషన్ అండ్ ఫారెస్ట్ డిగ్రడేషన్ ప్రోగ్రామ్ అంటున్నారు అంటే ఎమిషన్స్ అనేటటువంటివి గ్లోబల్ ఎమిషన్స్ అనేటటువంటివి తగ్గించాలి దేని ద్వారా డిఫారెస్టేషన్ నుంచి వచ్చే ఎమిషన్స్ని తగ్గించాలి ఫారెస్ట్ డిగ్రడేషన్ నుంచి వచ్చే ఎమిషన్స్ని తగ్గించాలి దానికోసం ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఇది యునైటెడ్ నేషన్స్ కిందికి వస్తుంది అది కాకుండా యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ వీళ్ళు ముగ్గురు కలిసి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు దీంట్లో రెండు వేల ఎనిమిదిలో మరి అప్పుడు యుఎన్ఎఫ్సి అనేటటువంటిది బాలి అనేటటువంటి ప్లేస్ ఇండోనేషియాలోని బాలి అనే ప్లేస్లో మీట్ అయినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఆర్ఈడి అనేది తీసుకొచ్చారు దీని కింద ఏం చేస్తారంటే క్లైమేట్ చేంజ్ని మిటిగేట్ చేయాలి ఆ క్లైమేట్ చేంజ్ని మిటిగేట్ చేయడం కోసం ఓవరాల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించాలి ఫారెస్ట్ ప్రాంతం ఫారెస్ట్ యొక్క డిగ్రడేషన్ ద్వారా వచ్చే గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించాలి ఫారెస్ట్ ఫైర్స్ వీటండ్ ద్వారా కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ వస్తాయా సో అందువల్ల డెవలపింగ్ కంట్రీస్ వాటికి ఫారెస్ట్ భూభాగాలని బెటర్గా మేనేజ్ చేసినందుకు కాను ప్రొటెక్ట్ చేసినందుకు బెటర్ మేనేజ్ చేసినందుకు కాను ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయాలి ఆ ప్రొవిజన్ ఆర్ఈడి కింద ఉంది దానికి ఎక్స్టెన్షన్గా ఆర్ఈడి ప్లస్ అనేది తీసుకొని వచ్చారు ఓన్లీ కన్జర్వేషన్ చేయడం మాత్రమే కాదు ఉన్నదాన్ని ప్రొటెక్ట్ చేయడమే కాదు ఆల్రెడీ ఉన్నదాన్ని ఎన్హాన్స్ చేయగలగాలి కార్బన్ స్టాక్ పెంచగలగాలి చెట్లు ఇవి పెంచగలగాలి సస్టైనబుల్గా మేనేజ్ చేయాలి ఉన్నటువంటి ఫారెస్ట్ రీజన్ని పెంచగలగాలి ఆ విధంగా ఆర్ఈడి ప్లస్ అని తీసుకొని వచ్చాము సో ఆర్ఈడి ఆర్ఈడి ప్లస్ అన్నటువంటివి యూఎన్ఎఫ్సి కింద క్లైమేట్ చేంజ్ని ఎదుర్కోవడానికి తీసుకొని రాబడినటువంటి ప్రోగ్రామ్స్గా మనం చెప్పుకోవచ్చు ఆర్ఈడి అంటే రెడ్యూసింగ్ ఎమిషన్స్ ఫ్రమ్ డిఫారెస్టేషన్ అండ్ ఫారెస్ట్ డిగ్రడేషన్ అని పిలుస్తాము నెక్స్ట్ కన్వెన్షన్కి వచ్చేద్దాం యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ కంబ్యాటింగ్ డెజర్టిఫికేషన్ ఎడారీకరణను ఎదుర్కోవడం దీన్ని రియో కాన్ఫరెన్స్లో పంతొమ్మిది వందల తొంభై రెండులో మాట్లాడారు కానీ దీన్ని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తీసుకొని రావడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో దీన్ని అడాప్ట్ చేసుకున్నారు ఇంప్లిమెంటేషన్ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి అవుతుంది నూట తొంభై ఆరు సభ్యదేశాలు దీంట్లో మెంబర్స్గా ఉన్నాయి ఇది లీగలీ బైండింగ్ యుఎన్ఎఫ్సి అనేది నాన్ లీగలీ బైండింగ్ కానీ యుఎన్సీసీడీ అనేటటువంటిది లీగలీ బైండింగ్ ఈ కన్వెన్షన్ కింద ఏం చేస్తారు అంటే డెజర్టిఫికేషన్ రారీకరణను తగ్గించాలి దానికోసం ప్రతి దేశం కూడా ఒక నేషనల్ యాక్షన్ ప్లాన్ అనేటటువంటిది ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఈ ప్రోగ్రామ్స్లో లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్ని తీసుకొని వచ్చి ఏ విధంగా ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఆ కంట్రీతో ఉండాలి అన్నది ప్రిపేర్ చేసుకుంటారు ఇది ఇంటర్నేషనల్గా లీగలీ బైండింగ్ డెజర్టిఫికేషన్కి సంబంధించి ఉన్న ఒకే ఒక ఎడారీకరణ ఎదుర్కోవడానికి ఉన్న ఒకే ఒక లీగలీ బైండింగ్ అగ్రిమెంట్ అనమాట ఈ అగ్రిమెంట్ అనేటటువంటిది ఆర్ ఈ కన్వెన్షన్ కింద ఉండేటటువంటిది యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీతో క్లోజ్ కోఆపరేషన్ చేసుకుంటుంది ఎందుకని ల్యాండ్ డెజర్టిఫికేషన్ అంటే దేనికి సంబంధించిందండి ల్యాండ్ ప్రొటెక్షన్ అంతేనా సో ఎడారీకరణ అయితే బయోడైవర్సిటీ తగ్గుతుందా తగ్గదా సో అందుకని ల్యాండ్కి బయోడైవర్సిటీకి లింక్ అనేది ఉంది కాబట్టి ఇది యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ క్లోజ్ కోఆపరేషన్ చేసుకుంటాయి యుఎన్సీసీడీ లీగలీ బైండింగ్ అని మనం చెప్తాము ఇండియా కూడా ఈ కన్వెన్షన్ కింద ల్యాండ్ ఏదైతే ఉందో డిగ్రేడ్ అయిన ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని రీక్లెయిమ్ చేసుకుంటాము అని చెప్పి బాండ్ ఛాలెంజ్ అనేటటువంటి దాన్ని బాండ్ కన్వెన్షన్ వేరు బాండ్ ఛాలెంజ్ వేరు సో ఈ బాండ్ ఛాలెంజ్ అన్నటువంటి దాని కింద ఓవరాల్గా ఇరవై ఆరు మిలియన్ హెక్టేర్స్ ఇరవై ఆరు మిలియన్ హెక్టేర్స్ భూభాగాన్ని రెండు వేల ముప్పై కల్లా మేము రీక్లెయిమ్ చేసుకుంటాము అని చెప్పి ఈ పర్టికులర్ యుఎన్సిసిడి కింద మనం ప్లడ్జ్ చేయడం జరిగింది ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది ఇండియా అనేది నెక్స్ట్ కన్వెన్షన్ యుఎన్సీబీడీ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ ఇది మల్టీలేటరల్ ట్రీటీ లీగలీ బైండింగ్ రియో సమ్మిట్లో దీన్ని సైన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇది ఇంప్లిమెంటేషన్ పంతొమ్మిది వందల తొంభై మూడులో రావడం జరిగింది ఇది లీగలీ బైండింగ్ అంటే ఒకసారి కంట్రీస్ అనేవి దీంట్లో జాయిన్ అయ్యి రాటిఫై చేసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఓవరాల్గా నూట తొంభై ఐదు యుఎన్కి సంబంధించిన సభ్యదేశాలు యూరోపియన్ యూనియన్ గ్రూపింగ్ ఇవన్నీ కూడా దీంట్లో మెంబర్స్గా ఉన్నాయి యుఎన్ మెంబర్స్ అన్నీ ఒక యునైటెడ్ స్టేట్స్ తప్ప ఒక యుఎస్ఏ తప్ప మిగిలినవన్నీ కూడా ఈ పర్టికులర్ ట్రీటీని రాటిఫై చేశాయి మరి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ ఏం చెప్తుంది అది మూడు రకాల ఆబ్జెక్టివ్స్ గురించి మాట్లాడుతుందండి ఒకటి బయోలాజికల్ డైవర్సిటీని కన్జర్వ్ కన్జర్వ్ చేయాలి ప్రొటెక్ట్ చేసుకుంటాము బయోలాజికల్ డైవర్సిటీ ఉంది దాన్ని సస్టైనబుల్గా యూజ్ చేసుకుంటాం యూస్ కూడా చేసుకుంటాం యూస్ చేసుకున్నప్పుడు అక్కడ ఉండేటటువంటి లోకల్స్కి దాని యొక్క ఫేర్ అండ్ ఈక్విటబుల్గా బెనిఫిట్స్ని షేర్ చేయాలి ఒక కమ్యూనిటీ అనేటటువంటిది దాని రీసోర్సెస్ని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చింది ఇన్ని రోజులు అంటే దాని నుంచి బెనిఫిట్స్ని యూజ్ చేసుకోవచ్చు ఇతరులు కానీ అక్కడున్న లోకల్ కమ్యూనిటీకి రికగ్నిషన్ దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ని షేర్ చేయాలి ఈ మూడు ఒకటి కన్జర్వ్ చేయాలి రెండు సస్టైనబుల్గా యూజ్ చేసుకోవాలి మూడు ఫేర్ అండ్ ఈక్విటబుల్గా బెనిఫిట్స్ని షేర్ చేసుకోవాలి మరి కన్వెన్షన్ ఇంప్లిమెంట్ చేయాలి దానికోసం కొన్ని ప్రోటోకాల్స్ తీసుకొచ్చాం అదేంటో చూద్దాం కాటగినా ప్రోటోకాల్ దేనికి సంబంధించి బయోసేఫ్టీ కార్టగినా ప్రోటోకాల్ ఆన్ బయోసేఫ్టీ అని పిలుస్తాం ఇది ఒక ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ మనం లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ లేదా జెనెటికలీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ అంటాం ఈ లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ లేదా జెనెటికలీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ని ఒక ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ట్రేడ్ చేసుకునేటప్పుడు సేఫ్గా హ్యాండిల్ చేసుకోవాలి ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి యూజ్ చేయాలి సో మోడర్న్ బయోటెక్నాలజీ ఎస్పెషలీ మనకి మైక్రోబ్స్ ఉంటాయా మోడర్న్ బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి వాటిని ట్రేడ్ చేసుకునేటప్పుడు హెల్త్ రిస్క్స్ కానీ ఏమీ లేకుండా ఉండే విధంగా బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయాలి హెల్త్ రిస్క్స్ ఉండకుండా చూసుకునేలాగా మరి హ్యాండిల్ చేసుకోవాలి దీన్ని రెండు వేల సంవత్సరంలో అడాప్ట్ చేసుకున్నారు రెండు వేల మూడు నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారన్నమాట దీంట్లో టెక్నాలజీ డెవలప్ అవుతూ ఉండే కొద్దీ ఏ విధంగా బయోసేఫ్టీని మెయింటైన్ చేయాలి ఇప్పుడు మనకి కోవిడ్ టైంలో ఇది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ అయింది ఎందుకని ఈ వైరస్ అనేటటువంటిది మనకి రకరకాల సోర్సెస్ రకరకాల బర్డ్స్ ద్వారా వ్యాప్తి వ్యాప్తిచ్చిందని చెప్తూ ఉంటారు కదా కొన్ని రకాల డిసీజెస్ అన్నవి ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వాళ్ళు బర్డ్స్ని ఇంపోర్ట్ చేసుకోవడం ద్వారా వీటి ద్వారా వస్తూ ఉంటాయి సో దానికి స్ట్రిక్ట్గా ఇలాంటి ప్రోటోకాల్స్ కార్టగినా ప్రోటోకాల్ బయోసేఫ్టీ ఇలాంటివి ఇంప్లిమెంట్ చేయాలి ఆ కంటెక్స్లో యుఎన్సీబీడీ కింద కార్టగీనా ప్రోటోకాల్ అనేటటువంటిది న్యూస్లో వచ్చింది యుఎన్సీబీడీకి సంబంధించిన ఇంకొక ప్రోటోకాల్ దీన్ని నగోయా ప్రోటోకాల్ అంటాము నగోయా కన్వెన్షన్ అని కూడా పిలుస్తూ ఉంటాము సో నగోయా ప్రోటోకాల్ నగోయా కన్వెన్షన్ చూడండి కార్టగినా ప్రోటోకాల్ అనేది బయోసేఫ్టీ నగోయా ప్రోటోకాల్ అనేటటువంటిది అనమాట ఇదేం చెప్తుందంటే జెనెటిక్ రీసోర్సెస్ని ఎవరైతే ప్రొటెక్ట్ చేస్తూ వచ్చారో వాళ్ళకి దాని యొక్క బెనిఫిట్ షేరింగ్ అనేది కల్పించాలి ఫర్ ఎగ్జామ్ అందుకే మనకి మనం చూస్తే ఇండియాలో మనకి ఆయుర్వేదిక్ మూలికలు ఇలాంటివి చాలా ఉంటాయి దాని నుంచి ఏదైనా మెడిసిన్ తయారు చేశారు మరి ఇన్ని సంవత్సరాలుగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైబ్ అనేది దాని యొక్క సీక్రెట్ని ఆర్ దాని యొక్క ఈ ఫార్ములాని కాపాడుకుంటూ వచ్చింది అనుకుందాం ఆ మొక్కల్ని వెట్టి మరి దాన్ని ఇప్పుడు సడన్గా దాని ప్రైస్ పెరిగిపోయి దాని నుంచి మెడిసిన్స్ని తయారు చేయగలుగుతున్నామంటే దాని బెనిఫిట్స్ వాళ్ళతో షేర్ చేసుకోవాలా లేదా చేసుకోవాలి దానికోసమే నగోయా ప్రోటోకాల్ అనే తీసుకొని రావడం జరిగింది దీన్నే యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ అంటాము యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ అనేటటువంటిదే నగోయా అనే ప్రోటోకాల్ మనకి ఇండియాలో ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ అనేది తీసుకొని రావడం జరిగింది ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ అనేటటువంటి దాని కింద ఇదిగో వీళ్ళు ఈ పర్టికులర్ ఇది ఈ పర్టిక్యులర్ ట్రెడిషనల్ ప్రాక్టీస్ ఇది ఈ పసుపు దీనికి వాడచ్చు ఇలాగా అంతా కూడా మనం క్లియర్గా దాంట్లో రాసి పెట్టుంటాం దాన్ని దాన్ని బేస్ చేసుకుని ఒకవేళ ఏదైనా మెడిసిన్స్ కానీ ఏదైనా డెవలప్ చేస్తే అక్కడున్న లోకల్ కమ్యూనిటీస్కి దాని యొక్క బెనిఫిట్స్ అనేవి కల్పించాలి సో ఆ విధంగా వివిధ కంట్రీస్ మెజర్స్ తీసుకుంటూ ఉంటాయి నాగోయానే ప్రోటోకాల్ కింద సో ఇప్పుడు చెప్పాలి యుఎన్సీబీడీ కింద యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ కింద ఎన్ని రకాల ప్రోటోకాల్స్ ఉన్నాయి మేజర్లీ రెండు ఒకటి కార్టగినా ప్రోటోకాల్ అంటున్నాము సో కార్టగినా ప్రోటోకాల్ ఒకటోది రెండోది నగోయా ప్రోటోకాల్ కార్టగీనా ప్రోటోకాల్ ఏమో బయోసేఫ్టీకి సంబంధించి నగోయా ప్రోటోకాల్ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్కి సంబంధించి ఆ రెండింటి మధ్య తేడాలు చూడండి బయోడైవర్సిటీ అకార్డ్ అని కూడా పిలుస్తారు నగోయా ప్రోటోకాల్ని బయోడైవర్సిటీ ఒక అని కూడా పిలుస్తారు ఫారిన్ కంట్రీస్కి సంబంధించిన వాళ్ళు ఇల్లెజిటిమేట్గా బయో ప్రాస్పెక్టింగ్ అక్కడున్న బయోలాజికల్ రీసోర్సెస్ని ప్రాఫిటబుల్గా ఉండే విధంగా వాడుకు వాడుకోవచ్చు కానీ లెజిటిమేట్గా వాడుకోవాలి జెనెటిక్ రీసోర్సెస్ మీద ఆ కంట్రీలో ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి రైట్ లేకుండా వాడుకోకూడదు వాళ్ళకి హక్కు ఉండాలి అని చెప్పేదే యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ ప్రోటోకాల్ నగోయా ప్రోటోకాల్ కార్టగినా ప్రోటోకాల్ అనేది బయోసేఫ్టీ మెజర్స్ లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్లో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు తీసుకోవాల్సిన సేఫ్టీ మెజర్స్ని కార్తగిన ప్రోటోకాల్ చెప్తుంది ఐటీ బయోడైవర్సిటీ టార్గెట్ సివిడి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ కింద ఇరవై ఆంబీషియస్ టార్గెట్స్ అనమాట బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేసేందుకు ఐచి ఐచి అనేది జపాన్లో ఉండే ఒక ప్లేస్ సో ఐచి టార్గెట్స్ అనేవి తీసుకొని వచ్చారు దాని కింద ఈ ఇండియా అనేది కూడా ఈ ఇరవైని బేస్ చేసుకొని పన్నెండు టార్గెట్స్ని డెవలప్ చేసుకుంది నేషనల్ బయోడైవర్సిటీ టార్గెట్స్గా పెట్టుకున్నాము ఈ ఇరవై గ్లోబల్ టార్గెట్స్ని దృష్టిలో పెట్టుకొని సో ఐచీ టార్గెట్స్ అనేవి దేనికి సంబంధించింది బయోడైవర్సిటీ ఏ కన్వెన్షన్ కింద యుఎన్ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ అవి ఓవరాల్గా ఇరవై ఉన్నాయి ఇండియా అనేటటువంటిది వాటిని ఇంప్లిమెంట్ చేయడం కోసం నేషనల్ బయోడైవర్సిటీ టార్గెట్స్ అనేవి తీసుకొని వచ్చింది నెక్స్ట్ ఇంపార్టెంట్ కన్వెన్షన్ వియన్నా కన్వెన్షన్ ఆ కన్వెన్షన్ ఇంప్లిమెంట్ చేయడం కోసం ఉన్నటువంటి మాంట్రియల్ ప్రోటోకాల్ మరి ఇవి రెండు ఏంటో చూసేద్దాం విఎన్ఆ కన్వెన్షన్ అనేది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో సైన్ చేసుకున్నాము ఓజోన్ లేయర్ ఓజోన్ పొర అంటాం ఆ ఓజోన్ లేయర్ అనేది క్షీణిస్తుంది దాన్ని ప్రొటెక్ట్ చేయాలి ఓజోన్ని క్షీణించి చేసేటటువంటి ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించాలి అన్నటువంటి గోల్తో ఈ వియన్నా కన్వెన్షన్ అనేటటువంటి దాన్ని యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన మెంబర్స్ సైన్ చేసుకున్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మరి ఈ వియన్నా కన్వెన్షన్ ఇంప్లిమెంట్ చేయడానికి డీటెయిల్డ్ గైడ్లైన్స్ ఉండాలి కదా ఆ గైడ్ లైన్సే ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ అనే దాని కింద తీసుకొని వచ్చారు దాని కింద ఏమన్నారంటే ఏవైతే సబ్స్టాన్సెస్ ఓజోన్ లేయర్ని డిప్లీట్ చేస్తున్నాయో వాటిని తగ్గించాలి వాటి యొక్క కన్జంషన్ని కంట్రోల్ చేయాలి ఆంథ్రపోజెనిక్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్ని లిమిట్ చేయగలగాలి అని చెప్పారు సో దాన్ని మాంట్రియల్ ప్రోటోకాల్ అనే దాని కింద ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చాము మరి దీనికి ఒక అమెండ్మెంట్ మాంట్రియల్ ప్రోటోకాల్కి ఒక అమెండ్మెంట్గా రెండు వేల పదహారులో ఇంకొక అగ్రిమెంట్ తీసుకొని రావడం జరిగింది కీ కీగలి కీ గలీ అమెండ్మెంట్ అంటాం దీంట్లో ఏమన్నారంటే ఈ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్లో హెచ్ఎఫ్సీస్ హైడ్రోఫ్లోరో కార్బన్స్ అనే వాటి మీద మనం ఫోకస్ చేయట్లేదు కానీ వాటి మీద కూడా ఫోకస్ చేయాలి ఎందుకంటే అది క్లైమేట్ చేంజ్కి దారి తీస్తుంది మనం వాటిని యూజ్ చేయొచ్చు మిగిలిన వాటికంటే అన్నాము కానీ అది క్లైమేట్ చేంజ్కి దారితీస్తుంది కాబట్టి ఒక ప్రాబ్లమ్ని తగ్గించిపోయి ఇంకో ప్రాబ్లమ్ని పెంచలేం కదా అందుకోసం హెచ్ఎఫ్సీస్ని కూడా తగ్గించాలి అని రెండు వేల పదహారులో కీగలి అమెండ్మెంట్ దేనికి అమెండ్మెంట్ మాంట్రియల్ ప్రోటోకాల్కి అమెండ్మెంట్గా తీసుకొని రావడం జరిగింది ఇదిగోండి ఇక్కడ హెచ్ఎఫ్సిస్ అంటే ఏంటి దానికి సంబంధించినవన్నీ ఉన్నాయి ఒక్కసారి వీలైతే చూసుకోవచ్చు సరే ఇంతకీ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్ అంటే ఏంటి ఇవి ఒక కెమికల్ కాంపోనెంట్స్ ఏవైతే ఓజోన్ లేయర్ని క్షీణింపజేస్తాయో ఇంతకీ ఓజోన్ లేయర్ ఎక్కడుంది మనకి ట్రోపోస్ఫియర్ అని స్ట్రాటోస్ఫియర్ అని మీజోస్ఫియర్ ఇలా రకరకాలుగా అట్మాస్ఫియర్ని వివిధ లేయర్స్గా డివైడ్ చేస్తాం దాంట్లో ఈ స్ట్రాటోస్ఫియర్ అన్న దాంట్లో ఈ పై భాగంలో స్టార్టింగ్లోనే మనకి ఓజోన్ లేయర్ అనేటటువంటిది ఉంది ఇది సూర్యుడి నుంచి వచ్చేటటువంటి హార్మ్ఫుల్ యూవీ రేస్ అల్ట్రా వైలెట్ రేస్ని భూమి చేరకుండా కాపాడుతూ ఉంటుందన్నమాట సో మరి ఏవేవి ఓజోన్ని డిప్లీట్ చేసే సబ్స్టాన్సెస్ క్లోరోఫ్లోరో కార్బన్స్ హైడ్రోక్లోరోఫ్లోరో కార్బన్స్ కార్బన్ టెట్రాక్లోరైడ్ మిథైల్ క్లోరోఫామ్ హైడ్రో బ్లోమో బ్రోమోక్లోరోఫ్లోరైడ్ హాలోన్స్ క్లోరోఫ్లోరో కార్బన్స్ ఇవన్నీ కూడా మనకి ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్గా చెప్పొచ్చు అయితే కొన్ని ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కూడా అవి ఏమేంటో చూడండి ఇవన్నీ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్ ఇవి గ్రీన్హౌస్ గ్యాసెస్ ఈ హెచ్ఎఫ్సీస్ అంటున్నా ఈ హైడ్రోఫ్లోరో కార్బన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకవైపు ఏమో ఓజోన్ డిప్లీట్ చేస్తాయి ఇంకొక వైపు హౌస్ గ్యాసెస్ కూడా వాటి సంఖ్యని కూడా వాటి యొక్క అమౌంట్ని కూడా తగ్గించాలి నెక్స్ట్ కన్వెన్షన్ కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీషీస్ సిఎంఎస్ అని పిలుస్తాం సిఎంఎస్ అనేటటువంటి దాన్నే బాన్ కన్వెన్షన్ అని కూడా పిలవచ్చు ఇది ఒక ఇంటర్నేషనల్ ట్రీటీ మరి సస్టైనబుల్గా మనకి టెర్రిస్ట్రియల్ భూమి మీద ఉండేటటువంటివి ఆక్వాటిక్ వాటర్ ఏవియన్ అంటే బర్డ్స్ వీటన్నిటికీ ఈ మైగ్రేటరీ యానిమల్స్ బర్డ్స్ వాటన్నిటినీ సస్టైనబుల్గా యూజ్ చేసుకోవాలి వాటి యొక్క హ్యాబిటాట్స్ని ప్రొటెక్ట్ చేయాలి దానికోసం తీసుకొని వచ్చిందే యుఎన్ కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీషీస్ అది పంతొమ్మిది ఎనభై మూడు నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నా దీంట్లో రెండు రకాలైనటువంటి అపెండిసెస్ అనేటటువంటి ఉంటాయి అపెండిక్స్ వన్ అన్న దాంట్లో మైగ్రేటరీ స్పీషీస్కి హై థ్రెట్ ఉన్న వాటిని దీంట్లో ప్లేస్ చేస్తాము అపెండిక్స్ టూ అన్నటువంటి వాటిలో మైగ్రేటరీ స్పీషీస్కి అన్ఫేవరబుల్ కన్జర్వేషన్ స్టేటస్ వాటిని ప్రొటెక్ట్ చేయాలన్న వాటిని అపెండిక్స్ టూలో ప్లేస్ చేస్తాము సిఎంఎస్ కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీషీస్ దీన్నే బాన్ కన్వెన్షన్ అని అంటాము ఈ బాన్ కన్వెన్షన్ అన్నటువంటిది లీగలీ బైండింగ్ ఇది దీన్ని ఇది లీగలీ బైండింగ్ అనమాట ఈ కన్వెన్షన్ని ఒకసారి మనం రాటిఫై చేశామంటే ఇంప్లిమెంట్ చేయాలి ఇండియా అనేది బాన్ కన్వెన్షన్లో మెంబర్ కంట్రీ మూడు రకాలైన స్పీషీస్ని ల్యాండ్ వాటర్ ఎయిర్ మూడుకి సంబంధించి ఒకే కాంప్రిహెన్సివ్ ట్రీటీ అనమాట మైగ్రేటరీ స్పీషీస్కి సంబంధించి నెక్స్ట్ ఇంపార్టెంట్ కన్వెన్షన్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్ ఎండేంజర్డ్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం వాటి ట్రేడ్ జరిగేటప్పుడు ఆ ట్రేడ్ని లైన్ చేయడం కోసం ఉన్న కన్వెన్షన్ సైట్స్ కన్వెన్షన్ అంటాం ఈ సైట్స్ అనేటటువంటి కన్వెన్షన్ అనేది ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఇది వాలంటరీలీ వాలంటరీలీ దీన్ని అడ్ చేసుకోవచ్చు సైట్స్ని పంతొమ్మిది వందల అరవై మూడులో అడాప్ట్ చేసుకున్నాము పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చాము మరి దీంట్లో ఏదైతే వైల్డ్ యానిమల్స్ వైల్డ్ ప్లాంట్స్ రెండు వైల్డ్ యానిమల్స్ అయినా సరే వైల్డ్ ప్లాంట్స్ అయినా సరే వాటి యొక్క ట్రేడ్ అనేటటువంటిది వాటి యొక్క సర్వైవల్కి థ్రెట్ అవ్వకూడదు వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయి అవి అయిపోయే స్టేజ్కి రాకూడదు సో దానికోసమే ఈ కన్వెన్షన్ని తీసుకొని రావడం జరిగింది యుఎన్ఈపి అనేటటువంటిది దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది సైట్స్ అనేటటువంటి కన్వెన్షన్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎన్డేంజర్డ్ స్పీషీస్ అని పిలుస్తాము నెక్స్ట్ కన్వెన్షన్ స్టాక్ హోమ్ కన్వెన్షన్ ఆన్ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అంటాం పిఓపి ఈ స్టాక్ హోమ్ కన్వెన్షన్ ఏం చెప్తుందంటే కొన్ని రకాల కెమికల్స్ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అనేవి హెల్త్ ప్రాబ్లమ్స్ని చాలా తీసుకొని వస్తాయి రెస్పిరేటరీ డిసీజెస్ దగ్గర నుంచి న్యూ న్యూరల్ డిసీజెస్ కానివ్వండి క్యాన్సర్స్ కానివ్వండి ఇవన్నీ తీసుకొని వస్తాయి అందుకని ఈ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ వాటి యొక్క లిమ్ అమౌంట్ని లిమిట్ చేసేందుకు స్టాక్ హోమ్ కన్వెన్షన్ అనేది తీసుకొని రావడం జరిగింది ఇది రెండు వేల ఒకటిలో దీన్ని ప్రపోజల్ తీసుకొని వచ్చి సైన్ చేశారు రెండు వేల నాలుగు నుంచి అది ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది ఈ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అనేటటువంటి వాటిని ఈ కన్వెన్షన్ కింద లిస్ట్ చేసి ఉంటారు వాటికి సంబంధించి రీసెర్చ్కి సంబంధించి కానీ నెగోషియేషన్స్కి సంబంధించి కానీ కొన్ని గైడ్ లైన్స్ని ఫాలో అవ్వాలి అని సో ఇక్కడ ఏమేమి మరి కన్వెన్షన్ యొక్క ఆబ్జెక్టివ్స్ అంటే సేఫ్ ఆల్టర్నేటివ్స్ ఈ కన్వెన్షన్ కింద చెప్పబడినటువంటి థ్రెట్ ఉంది వీటి నుంచి అన్నటువంటి పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ని వివిధ రకాల ఇండస్ట్రీస్లో వీటన్నిటిలో వాడుతూ ఉంటాం మరి వాటికి ఆల్టర్నేటివ్స్ చూసుకోవడము అడిషనల్ పీఓపీస్ దీని కింద మెన్షన్ చేసిన వాటికంటే ఇంకా ఏమైనా పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ ఉన్నాయా వాటిని టార్గెట్ చేయడము ఆల్రెడీ పాతవి తయారు చేసినవి ఏమైనా ఉంటే వాటిని క్లీనప్ చేయడము పీఓపీస్ కోసం అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయడము ఇవి దీని యొక్క ఆబ్జెక్టివ్ స్టాక్ హోమ్ కన్వెన్షన్ అని పిలుస్తాము మరి పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెన్స్ అంటే ఏంటి ఇవి ఒక కెమికల్ సబ్స్టాన్సెస్ జనరల్గా ఎన్విరాన్మెంట్లో ఎక్కువ రోజులు ఉంటాయి పర్సిస్టెన్స్ అంటే ఎక్కువ రోజులు ఉండడము అది ఒక లివింగ్ ఆర్గానిజంలోకి ఎంటర్ అయింది అంటే అక్యుములేట్ అవుతూ వెళ్తూ ఉంటుంది అక్యుములేట్ అవుతూ అవుతూ వెళ్తూ ఉంటుంది అది ఓవరాల్గా హ్యూమన్ హెల్త్ మీదను ఎన్విరాన్మెంట్ మీదను అడ్వర్స్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది అందుకోసం ఈ పర్సిస్టెంట్ పొల్యూటెంట్స్ని తీసేయాలి అని ఇది క్యాన్సర్స్ కానీ న్యూరల్ సిస్టమ్ని దెబ్బతీయడం కానీ ఇమ్యూన్ సిస్టమ్ని రీప్రొడక్టివ్ డిజా డిజార్డర్స్ ఇలా అన్ని రకాలుగాను పీఓపీస్ అనేవి డేంజరస్ వాటికి సంబంధించి ట్వెల్వ్ పన్నెండు పీఓపీస్ని స్టాక్ హోమ్ కన్వెన్షన్ కింద గుర్తించాము వాటిని డర్టీ డజన్ అని కూడా పిలుస్తారు ఎయిట్ పెస్టిసైడ్స్ వాటిలో మూడు కేటగిరీస్గా ఈ పన్నెండు పిఓపీస్ని మూడు కేటగిరీస్ ఒకటి పెస్టిసైడ్స్ రెండు ఇండస్ట్రియల్ కెమికల్స్ ఇంకొక రెండు అదర్ ఇండస్ట్రియల్ ప్రాసెసెస్ ద్వారా వచ్చేటటువంటి బై ప్రోడక్ట్స్ వీటిని ఎలిమినేట్ చేయాలి వాటిని తీసేస్తూ వెళ్ళాలి వాటికి ఆల్టర్నేటివ్స్ కనుక్కోవాలి దానికోసమే స్టాక్ హోమ్ కన్వెన్షన్ ఆన్ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అనేవి తీసుకురావడం జరిగింది నెక్స్ట్ కన్వెన్షన్ బెసల్ కన్వెన్షన్ బెసల్ అనేటటువంటి కన్వెన్షన్ ఏం చెప్తుందంటే హజాడస్ వేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ హజాడస్ వేస్ట్ని ట్రాన్స్పోర్ట్ చేయడం ట్రాన్స్ బౌండరీ ఒక దేశం నుంచి ఒక దేశానికి తరలించడము దాన్ని డిస్పోజ్ చేయడము దానికి సంబంధించి గైడ్లైన్స్ అనమాట ఇది పంతొమ్మిది తొంభై రెండు నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నా దీంట్లో ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఒక కంట్రీ యుఎస్ఏ నుంచి తీసుకెళ్ళి ఆఫ్రికాలో ఏదో ఒక కంట్రీ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న వేస్ట్ని డంప్ చేసి వచ్చారనుకుందాం ఈ కంట్రీ పర్మిషన్ తీసుకోకుండా డంప్ చేయొచ్చా ఇంతకుముందు అలా చేసేవాళ్ళు ఇప్పుడు అలా చేయకూడదు ఖచ్చితంగా ప్రయర్ కన్సెంట్ అనే తీసుకోవాలి ఏదైతే టార్గెట్ కంట్రీ ఉందో దానికి ఖచ్చితంగా తీసుకోవాలి హజార్డస్ మూమెంట్ అదర్ వేస్ట్ అనేటటువంటిది కనుక ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ట్రాన్స్ బౌండరీ మూమెంట్ ఉన్నప్పుడు ప్రయర్ ఇన్ఫార్మ్డ్ కన్ కన్సెంట్ అనేటటువంటిది ఉండాలి దాంట్లో కన్సెంట్ లేకుండా కనుక తీసుకుంటే దాన్ని ఇల్లీగల్గా పరిగణించడం జరుగుతుంది ఈ కన్వెన్షన్కి సంబంధించి డొమెస్టిక్ లెజిస్లేషన్ అనేది తీసుకోవాలి ఒకవేళ దీన్ని కనుక రాటిఫై చేస్తే మెంబర్ కంట్రీస్ అనేటటువంటివి వేస్ట్ కంట్రోల్ కంట్రోల్ జనరేషన్ స్టోరేజ్ ట్రాన్స్పోర్టేషన్ ఓవరాల్గా హజార్డస్ వేస్ట్ ఏదైతే ఉంటుందో బయోమెడికల్ వేస్ట్ అని అంటాం న్యూక్లియర్ వేస్ట్ కానీ వీటన్నిటిని ప్రతి స్టేజ్ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి ఎక్కడన్నా డంప్ చేస్తున్నారా విదేశాల్లో అన్నది చూసుకుంటూ ఉండాలి అది బెసల్ కన్వెన్షన్ రెసల్ కన్వెన్షన్ అనేటటువంటిది డొమెస్టిక్ లెజిస్లేషన్ తీసుకొని రావాలి అంటే లీగలీ బైండింగ్ ఒకసారి సైన్ చేసి రాటిఫై చేశామంటే అది లీగలీ బైండింగ్ అవుతుంది దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి నెక్స్ట్ కన్వెన్షన్ రోట డ్యామ్ కన్వెన్షన్ దేనికి సంబంధించింది హజాడస్ కెమికల్స్కి సంబంధించింది దీంట్లో ఏం చెప్తుందంటే హజాడస్ కెమికల్స్ని ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఇందాక మనం చూసినటువంటి బెసల్ కన్వెన్షన్ వచ్చేటప్పటికీ హజాడస్ వేస్ట్ గమనించాలి బెసల్ వచ్చేటప్పటికీ హజాడస్ వేస్ట్ అనేటటువంటి దాన్ని ఒక దేశం నుంచి ఒక దేశానికి తరలించడం అదే రోటడామ్ కన్వెన్షన్ అంటే హజాడస్ కెమికల్స్ అనేటటువంటి ఒక దేశంలో తయారయ్యాయి వేరే దేశానికి అమ్ముతున్నాం సో అప్పుడు వాటిని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి ఏంటి అదంతా కూడా చెప్పాలి రోటడామ్ కన్వెన్షన్ అనేటటువంటిది దీన్ని తీసుకొని రావడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నెదర్లాండ్స్లో దీన్ని సైన్ చేయడం జరిగింది దీంట్లో ఏమంటున్నారంటే ఇంటర్నేషనల్ ట్రేడ్కి సంబంధించి హజాడస్ కెమికల్స్లో ట్రేడ్ జరుగుతున్నప్పుడు ఎవరికి ఏమేమి బాధ్యతలు ఉంటాయి ఇది లీగలీ బైండింగ్ ట్రీటీ అనమాట ఇది ప్రయర్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అనేటటువంటిది ఉండాలి ప్రయర్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ తర్వాతే వాళ్ళకి చెప్పి ప్రొసీజర్ ఇది ఆ తర్వాతే వాటిని ఎక్స్పోర్ట్ చేయాలి ప్రయర్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అంటే ఇంపోర్ట్ చేసుకునేటటువంటి కెమికల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఏ విధంగా వాటిని హ్యాండిల్ చేయాలి ఏ విధంగా మరి గైడ్ లైన్స్ని పాటించాలి ఇవన్నీ చెప్పగలగాలి అది మనకి రోటడామ్ కన్వెన్షన్ అని పిలుస్తాము నెక్స్ట్ కన్వెన్షన్ మినమాటా కన్వెన్షన్ ఇది మెర్క్యూరీ పొల్యూషన్కి సంబంధించింది గ్లోబల్గా మెర్క్యూరీ అనేటటువంటి పొల్యూషన్ని ఏ విధంగా డీల్ చేయాలి అనేటటువంటిది మనకి జపాన్లో ఉండేటటువంటి ఒక చిన్న విలేజ్ పేరు ఈ మినమాటా అనమాట అక్కడ తీర ప్రాంతాల్లో చాలా లార్జ్ నెంబర్ ఆఫ్ ఫిషెస్ అనేవి చనిపోయి కనిపించాయి ఆ ఫిషెస్ని కన్జ్యూమ్ చేసుకున్న వాళ్ళలో చాలామందిలో మెర్క్యూరీ పాయిజనింగ్ అనేది అయింది సో అప్పుడు అందుకే ఆ డిసీజ్ని మినమాటా డిసీజ్ అని దాన్ని డీల్ చేయడానికి మెర్క్యూరీ పొల్యూషన్ని డీల్ చేయడానికి తీసుకొని వచ్చిన కన్వెన్షన్నే మినమాటా కన్వెన్షన్ అని చెప్తాము ఇదిగోండి రెండు వేల పదమూడులో దీన్ని సైన్ చేయడం జరిగింది యాంత్రపోజెనిక్ మనుషులు మనము వివిధ రకాల ఇండస్ట్రీస్ కానీ వీటి ద్వారా రిలీజ్ అయ్యేటటువంటి ఆంథ్రపోజెనిక్ సోర్సెస్ ఏవైతే మెర్క్యూరీ పొల్యూషన్ ఉందో వాటిని తగ్గించాలి స్టోరేజ్ ఏ విధంగా ఉంది ఈ మన మెర్క్యూరీ వేస్ట్ ఏ విధంగా ఉంది ఎక్కడన్నా కంటామినేషన్ ఉందా దాని నుంచి ఏం హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఇవన్నీ ట్రాక్ చేసుకోవాలి సో దీంట్లో సుమారుగా నూట నలభై దేశాలు మెంబర్ కంట్రీస్గా ఉన్నాయి ఇండియా కూడా రాటిఫై చేసింది ఈ మినమాటా కన్వెన్షన్ మరి ఈ మెర్క్యూరీ సైకిల్ అసలు ఏ విధంగా ఉంటుంది ఈ మినమాటా డిసీజ్ అనేది ఏ విధంగా వస్తుంది మెర్క్యూరీ అనేది వివిధ రకాల సోర్సెస్ వల్ల ఫిషింగ్ వల్ల కానీ ఈ థర్మల్ పొల్యూషన్ వల్ల కానీ మనకి వాటర్లో వీటిలో చేరుతుంది దాన్ని రెయిన్ అండ్ స్నో ద్వారా వాటర్లో చేరుకుంటూ వెళ్తూ ఉంటుంది లేక్స్ రిజర్వాయర్స్లో ఫారెస్ట్ ఈ ప్రాంతాలది ఉంటుంది వాటర్ని వాటర్ ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి ఫిషెస్ కానీ ఇవి కానీ కన్జ్యూమ్ చేసుకుంటాయో అది బయోఅక్యుములేట్ అవుతుంది అది మిథైల్ మెర్క్యూరీ అంటాం దాన్ని మనం కన్జ్యూమ్ చేసుకున్నప్పుడు ఈ డిసీజ్ అనేది వస్తుంది ఈ మినమాటా డిసీజ్నే మనము చిషో మినమాటా డిసీజ్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఇదొక న్యూరలాజికల్ సిండ్రోమ్ న్యూరలాజికల్ సిండ్రోమ్ అనమాట మెర్క్యూరీ పాయిజనింగ్ సో దీని ఇది కనుక కన్జ్యూమ్ చేసుకుంటే నమ్నెస్ రావడము మజిల్ వీక్నెస్ రావడము విజన్ తగ్గిపోవడం ఇవన్నీ జరుగుతాయి సో అందుకని ఈ మెర్క్యూరీ పొల్యూషన్ని వివిధ దేశాలు కోఆర్డినేటెడ్గా కంట్రోల్ చేసుకోవడానికి ఈ మినేటా కన్వెన్షన్ తీసుకొని వచ్చారు నెక్స్ట్ కన్వెన్షన్ ర్యామ్సార్ కన్వెన్షన్ ర్యామ్సార్ కన్వెన్షన్ అనేది వెట్లాండ్స్కి సంబంధించింది వెట్లాండ్స్ని ఏ విధంగా వైజ్ యూజ్ చేసుకోవాలి బెటర్ యూజ్ చేసుకోవాలి అన్న దానికోసం ఇరాన్కి సంబంధించిన సిటీ ఇది ర్యామ్సార్ అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో దీన్ని సైన్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసింది దీని కింద మనకి వెట్లాండ్స్ అనేటటువంటివి బయోడైవర్సిటీకి ఇంపార్టెంట్ ఎస్పెషలీ బర్డ్స్ వివిధ రకాల ఫిషెస్ యాక్వాటిక్ మరియు ఏవియన్ స్పీషీస్కి ఇంపార్టెంట్ సోర్స్ అనమాట వెట్లాండ్స్ అనేవి అవే కాకుండా వెట్లాండ్స్ వల్ల ఎన్నో రకాలైనటువంటి ఎకనామిక్ బెనిఫిట్స్ లైవ్లీహుడ్స్ కానీ ఇవన్నీ కూడా ఒకవైపు ఎకనామిక్ బెనిఫిట్స్ ఒకవైపు సోషల్ బెనిఫిట్స్ ఒకవైపు ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ ఉన్నాయి అటువంటి వెట్లాండ్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం తీసుకొని వచ్చిన కన్వెన్షనే ర్యామ్స్ ఆర్ కన్వెన్షన్ అని పిలుస్తాము ఈ ర్యామ్సార్ కన్వెన్షన్ కింద మనకి మాంట్రక్స్ రికార్డ్ అనేటటువంటిది ఉంది ఈ మాంట్రక్స్ రికార్డ్ అంటే ఏంటి ఓవరాల్గా ఎన్నో వెట్లాండ్స్ని గుర్తిస్తారు ఈ ర్యామ్సార్ కింద వాటిలో ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి వెట్లాండ్స్ ఏవైతే హయ్యెస్ట్ థ్రెట్ ఉందో అటువంటి వెట్లాండ్స్ని మనము మాంట్రక్స్ రికార్డ్ అన్న దాంట్లో చేరుస్తామన్నమాట ఇండియాలో మనకి రెండు వెట్లాండ్స్ని మాంట్రక్స్ రికార్డ్లో చేర్చడం జరిగింది ఒకటి రాజస్థాన్లోని కిలోదేవో నేషనల్ పార్క్ రెండోది మన మణిపూర్లో ఉండేటటువంటి లోక్తక్ లేక్ ఈ లోక్తక్ లేక్ మరియు కియోలోదేవో నేషనల్ పార్క్ ఈ రెండింటిని ఇప్పుడు మనం మాంట్రక్స్ రికార్డ్లో ఉన్నాయి ఇంతకుముందు ఒడిస్సాలోని చిల్కా లేక్ అనేది కూడా ఉండేది బట్ దాని యొక్క ప్రొటెక్షన్ స్టేటస్ అనేది బెటర్ అవ్వడంతో ఇప్పుడు దాన్ని తీసేశారు ఓన్లీ రెండు మాత్రమే మాంట్రక్స్ రికార్డులో ఉన్నాయి అవి మణిపూర్కి సంబంధించిన లోక్తక్ లేక్ కియోలోదేవో నేషనల్ పార్క్ సంబంధించిన రాజస్థాన్కి సంబంధించిన కియోలోదేవో నేషనల్ పార్క్ ఇది మాంట్రెక్స్ రికార్డ్ మరి లాస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ వచ్చేటప్పటికి మ్యాడ్రిడ్ ప్రోటోకాల్ అని చెప్తాం మ్యాడ్రిడ్ ప్రోటోకాల్ని ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ టు అంటార్క్టిక్ ట్రీటీ అని కూడా పిలుస్తాం దీన్నే ఆర్క్టిక్ ఎన్విరాన్మెంటల్ ప్రోటోకాల్ అని లేదా మ్యాడ్రిడ్ ప్రోటోకాల్ అని అంట మనకి అంటార్క్టిక్ ట్రీటీ అనేటటువంటిది ఉంది దాని ప్రకారం అంటార్క్టిక్ ప్రాంతంలో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అనేటటువంటిది మినిమల్గా ఉండేలాగా ఏ విధమైన మెజర్స్ తీసుకోవాలి దానికోసం పది గైడ్ లైన్స్ని మ్యాడ్రిడ్ ప్రోటోకాల్ ప్రొవైడ్ చేయడం జరిగింది మ్యాడ్రిడ్ ఎన్విరాన్మెంటల్ ప్రోటోకాల్లో మేజర్ టెన్ పాయింట్స్ ఏంటి ఇక్కడ ఉండేటటువంటి వైల్డర్నెస్ని ప్రొటెక్ట్ చేయాలి మైనింగ్ అనేది జరపకూడదు అన్ని యాక్టివిటీస్కి ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది ఉండాలి అన్ని మెంబర్ కంట్రీస్ ఏదైనా ఎమర్జెన్సీ రెస్పాన్స్కి రెడీగా ఉండాలి వైల్డ్ లైఫ్ అనేది ఇక్కడ నుంచి పర్మిషన్ లేకుండా తీసుకెళ్లకూడదు వేస్ట్ మేనేజ్మెంట్ అనేటటువంటిది ఇక్కడ ఒకవేళ అక్కడుండి సైంటిఫిక్ రీసెర్చ్ కోసం అక్కడ ఉంటే వేస్ట్ మేనేజ్మెంట్ బెటర్గా ఉండాలి పాస్ట్ యాక్టివిటీస్ నుంచి వచ్చిన వేస్ట్ని రిమూవ్ చేయాలి హార్మ్ఫుల్ మెటీరియల్ని కంప్లీట్గా బ్యాన్ చేయాలి వేస్ట్ని షిప్స్ నుంచి డిశ్చార్జ్ చేయడాన్ని దాన్ని రెగ్యులేట్ చేయడము ప్రొటెక్టెడ్ స్పేసెస్ని స్పే ప్రొటెక్టెడ్ ప్లేసెస్గా కొన్నిటిని డెజిగ్నేట్ చేయడం వీటన్నిటిని మాంట్రియల్ ప్రోటోకాల్ అన్న దాని కింద తీసుకొని రావడం జరిగింది ఇవి మన ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంటల్ కన్వెన్షన్స్ అండి వీటిని రివిజన్ చేసుకోండి దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్